ప్రగతి భవన్ వేదికగా నేడు కీలక సమావేశం జరగనుంది। తన మంత్రివర్గంలోని మంత్రులతో పాటుగా 33 జిల్లాల పార్టీ అధ్యక్షులను ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌కు ఆహ్వానించారు। జాతీయ పార్టీ ఏర్పాటుపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించున్నారు। అయితే జాతీయ పార్టీ ఏర్పాటు ఉండదని పార్టీ పేరునే మార్చనున్నారని కూడా టిఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి। పార్టీలోని కీలక నేతలకు తొలిసారి చెప్పేందుకు సీఎం కేసీఆర్ సన్నద్ధమయ్యారు। విజయదశమి నాడు జాతీయ పార్టీ పేరు అధికారికంగా ప్రకటించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నారు అంటున్నారు। అందులో భాగంగా దసరా రోజున పార్టీ కార్యవర్గ సమావేశం పార్టీ శాసన సభాపక్ష సమావేశాలు జరుగునున్నాయి। అందులో జాతీయ పార్టీకి అనుకూలంగా తీర్మానం చేయనున్నారు। జాతీయ నేతలను హైదరాబాద్కు ఆహ్వానించారు। యూపీ మాజీ సీఎం ములాయం తో పాటుగా కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి వస్తున్నట్లు సమాచారం। వారి సమక్షంలో కేసీఆర్ తన జాతీయ పార్టీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది। జాతీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశాలు జెండా ఎజెండాలపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలకు వివరించారు। భారత రాష్ట్రపతి పేరు రాష్ట్ర సమితి పేరు ప్రధానంగా వినిపిస్తున్న భారత వికాస సమితి పేరు ఖరారు చేసినట్లుగా తాజాగా ప్రచారంలోకి వచ్చింది। ఇక ఈ అంశం మీద చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు విశ్లేషణ అందిస్తారు। గుడ్ ఆఫ్టర్నూన్ సార్। గుడ్ ఆఫ్టర్నూన్ సార్। ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాలే అంతటా మనకి చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో ఆయన పెట్టనున్నటువంటి చర్చల్లో భాగంగా సమావేశాలు జరగనున్నాయి, దాని మీద ఒక నిర్ణయాలు వస్తాయి అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, అసలు ఈ జాతీయ పార్టీకి సంబంధించి మనము ఏం చూడబోతున్నాము, దీని మీద చాలా రకాలైనటువంటి టాక్స్ కూడా వినిపిస్తున్నాయి పార్టీ పేరు విషయంలో కూడా। కేసీఆర్ ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో ఉన్న ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు అన్నది వాస్తవం జ్యోతి। ఎందుకంటే జాతీయ పార్టీ పెట్టడం అనేది భారతదేశంలో బహుపార్టీ వ్యవస్థ, అంటే మల్టిపుల్ పార్టీ సిస్టమ్ అనేది భారతదేశంలో ఉంది। ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తించేటువంటి విధానాలను బట్టి ఆ నిర్ణయాలు, అంటే అది జాతీయ పార్టీనా స్థానికంగా రాష్ట్ర పార్టీనా లేదా మూడు నాలుగు రకాలుగా ఇలాంటి కేటగిరీలు ఉన్నాయి। ఎందుకంటే ఫస్ట్ అన్రిజిస్టర్డ్ పార్టీస్, అంటే పార్టీ అనేదాన్ని రిజిస్టర్ చేయకుండా కూడా పార్టీ కింద నడిపించేటువంటి వ్యవస్థలు మన దేశంలో నడిచేందుకు అవకాశం మన రాజ్యాంగం కల్పించింది। అలానే రిజిస్టర్డ్ పార్టీస్ని మనం చాలా వరకు చూస్తాం। రిజిస్టర్డ్ పార్టీస్ అంటే ఏ పార్టీ అయినా కానీ ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవించేటువంటి క్రమంలో నమోదు చేసుకోవడం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నమోదు చేసుకుంటారు, అంతవరకు అది నమోదు మాత్రమే ఉంటుంది, దానికి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కానీ హక్కులు కానీ అడ్వాంటేజ్ కానీ ఏవి ఉండవు। దీని తర్వాత కేటగిరీని మనం చూస్తే రికగ్నైజ్డ్ పార్టీస్, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని పార్టీలను గుర్తింపు చేసేటువంటి పరిస్థితి ఉండదు, ఆ గుర్తింపు ఉన్నటువంటి పార్టీలకు కొన్ని అడ్వాంటేజ్ ఉండేది। సహజంగా ఏంటంటే ఒకే రకమైనటువంటి సింబల్, ఆ పార్టీ ఎక్కడ పోటీ చేసినా ఒకే రకమైనటువంటి సింబల్ ఉండడం, అలానే నేషనల్ మీడియా అంటే ప్రభుత్వ మీడియాలో ఆయా పార్టీలకి కొంత ప్రచారానికి సంబంధించి ఎలక్షన్ సమయంలో సమయం ఇవ్వడం, ఇటువంటి అవకాశాలు కొన్ని ఉంటాయి, అవన్నీ రికగ్నైజ్డ్ పార్టీస్ కిందకు వస్తాయి। ఆ తర్వాత లెవెల్లో చూస్తే స్టేట్ లెవెల్ పార్టీస్ ఉంటాయి, అంటే రాష్ట్ర పార్టీలుగా చూసేటువంటివి, రాష్ట్ర పార్టీలు అంటే ఆయా రాష్ట్రాల్లో కన్సిడరబుల్ నంబర్లో సీట్స్ సంపాదించి ఉండాలి, ప్రజలకి సంబంధించి ప్రజాసేవలో వాళ్ళు భాగమై ఉండాలి, రెండు ఎలక్షన్స్లో వాళ్ళకు వచ్చేటువంటి యావరేజ్గా ఒక రెండు ఎలక్షన్స్లో తీసుకునేటువంటి సగటును బట్టి వాళ్ళ స్థాయిని నిర్ణయించేటువంటి అవకాశం ఉంటుంది। ప్రధానమైన పార్టీలన్నీ కూడా దాదాపు స్టేట్ పార్టీస్ కేటగిరీలోకి వస్తాయి। అయితే నేషనల్ పార్టీ అనేది ఎవరో ఒకళ్ళు ఏర్పాటు చేస్తే వచ్చేటువంటి పార్టీ కాదు, నేషనల్ పార్టీగా ప్రకటించుకుని ఒకవేళ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని నేషనల్ పార్టీగా గుర్తించాలంటే కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి। మరి తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు ఆ క్రైటీరియాస్ని ఫుల్ఫిల్ చేస్తుందా లేదా అనే విషయం మనం ప్రముఖంగా చూడాలి। మనం గతంలో కూడా విశ్లేషించేటువంటి సమయంలో కేసీఆర్ గారు జాతీయ పార్టీ పెడుతున్నారా జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నారా, ఈ రెండింటికి కూడా తేడా ఉంది। ఇప్పటికే ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది వాస్తవం। అయితే అంతర్గతంగా టీఆర్ఎస్ చేస్తున్నటువంటి కసరత్తు మొత్తాన్ని మనం ఎలా గమనించాలంటే పేరు మార్పు అంశంపైన టీఆర్ఎస్ కసరత్తు చేస్తుంది, దానికి కారణం ఏమై ఉండొచ్చు అనేది మనం ఆలోచించాలి। గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పేరు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి ఎంతగానో దోహదపడింది అన్నది వాస్తవం। గతంలో ఉన్నటువంటి ఎమోషనల్, అంటే భావోద్వేగమైనటువంటి రాజకీయాల్లో ఆ పేరు బాగా ఉపయోగపడింది। అదే సమయంలో 2014 ఎన్నికల సమయంలో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ వచ్చింది, ఎందుకంటే అప్పటికి రాష్ట్ర విభజన జరగలేదు, కానీ ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్ర విభజన ఖాయం అనేటువంటి క్లారిటీ అయితే వచ్చేసిన నేపథ్యంలో టీఆర్ఎస్ని కూడా తెలుగు రాష్ట్ర సమితిగా మార్చి రెండు రాష్ట్రాల్లో పోటీ చేయాలి అనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి డిస్కషన్ వచ్చింది। తర్వాత క్రమంలో కేసీఆర్ తనయుడు కేటీఆర్ లాంటి వాళ్ళు మేము ఆంధ్రాలో పోటీ చేస్తే తప్పేంటి అనేటువంటి ప్రస్తావన కూడా తెచ్చిన విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి। అంటే ఈ అంశాలన్నింటిని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్ర సమితి అని ఒక ప్రాంతీయ అస్తిత్వపు పార్టీగా ఉంటే కనుక భవిష్యత్ రాజకీయాలని జాతీయ స్థాయిలో నడిపించడానికి ఒక ఆటంకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అభిప్రాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ అధినేతగా ఒక కన్క్లూజన్కి వచ్చినట్టుగా క్లారిటీ అయితే మనం తీసుకోవాలి। ఖచ్చితంగా ఆయన పార్టీ పేరు మార్చడం అయితే ఖాయం, అది జాతీయ పార్టీ అవుతుందా లేదా అనేది ప్రస్తుతానికి అప్రస్తుతం, ఎందుకంటే
జాతీయ పార్టీగా ఆయన ఒక పార్టీని ఏర్పాటు చేస్తే మిగతా పార్టీలు కలుపుకోవాల్సినటువంటి అవసరం గాని కలుపుకునేటువంటి అవకాశం గాని ఎలా వస్తుంది చాలా సింపుల్ లాజిక్ ఎందుకంటే సమాజవాదీ పార్టీ నాయకులు ఇప్పుడు అఖిలేష్ యాదవే వచ్చి టిఆర్ఎస్ నాయకుడు భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీ పెడితే ఈ పార్టీలో చేరరు కదా అలాగే ఆ పార్టీ ఈ పార్టీ కలిసి పోటీ కలిసి పనిచేసేటువంటి అవకాశం ఉంటే ఇక జాతీయ పార్టీలు అనేటువంటి భావనకు అర్థం ఉండదు కదా ఈ నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టిఆర్ఎస్ అధిష్టానం చాలా క్లియర్గా పార్టీ పేరు మార్చాలని చెప్పి నిర్ణయించింది అది తెలుగు రాష్ట్ర సమితిగా మారుద్దా భారత రాష్ట్ర సమితిగా మారుద్దా లేదా భారత వికాస సమితిగా మారుద్దా అనేది ప్రస్తుతానికి మనం క్లారిటీ ఇవ్వలేకపోయినా కానీ ఖచ్చితంగా ఒక 2-3 రోజుల్లో దీనిపైన ఒక స్పష్టత వస్తుంది. 5వ తేదీన జరగబోయేటువంటి సమావేశంలో కూడా టీఆర్ఎస్ ఎల్పీ లీడర్స్తో అలానే ఎంపీలందరితో కూడా కేసీఆర్ ప్రస్తావించేటువంటి అవకాశం ఉన్న అంశం పార్టీ పేరు మార్పు పైన ఎవరి అభిప్రాయాలు ఎలా ఉంటాయి అనేటువంటి వాటిపైన కసరత్తు జరుగుతుంది. ఈరోజు ప్రగతి భవన్లో జరగబోయేటువంటి సమావేశంలో కూడా అందరి అభిప్రాయాలని తీసుకోవడం ద్వారా ఒక నిర్ణయాన్ని 5వ తేదీన ప్రకటించేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ రూపాంతరం చెందినటువంటి టీఆర్ఎస్ ఆవిర్భవించేటువంటి అవకాశం ఉంటుంది. అలానే కేసీఆర్కు ఉన్నటువంటి సమ్మోహన శక్తి వలన రేపు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయొచ్చు లేదా మరొక ఎందుకంటే జాతీయ పార్టీ అవడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఆప్షన్ను మాత్రమే తీసుకోవడానికి ఆస్కారం ఉంది. అలానే జాతీయ రాజకీయాల్లో ఈ పార్టీ బలంగా స్థానికంగా ఉన్నటువంటి నేపథ్యంలో మిగతా బలమైన పార్టీలను కూడగట్టడానికి కూడా ఒక మార్గం సుగమం అవుతుంది అనేది కేసీఆర్ అంచనాగా కనిపిస్తోంది జ్యోతి. అంటే ఇప్పుడు పార్టీ పేరు మార్పు అనేది అనివార్యంగా మనకి కనిపిస్తున్నట్లుగా అనిపిస్తోంది వస్తున్న చర్చలను బట్టి మీరు అందిస్తున్న విశ్లేషణ బట్టి. దీంతో పాటుగా జెండా నమూనా జెండా ఎజెండా అని కూడా అంటూ ఉన్నారు. సో జెండా నమూనాలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయంటారా? ఖచ్చితంగా మార్పులు చోటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఒక క్లారిటీ జ్యోతి ఇప్పుడు జాతీయ పార్టీగా ఆవిర్భవించాలంటే 2% లోక్సభలో 2% సీట్లు సంపాదించినటువంటి పార్టీ అయి ఉండాలి. అది కూడా ఒకే రాష్ట్రంలో కాదు, కనీసం 3 రాష్ట్రాల్లో సీట్లు సంపాదించినటువంటి పార్టీగా ఉంటే జాతీయ పార్టీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తిస్తుంది. లేదంటే కనీసం 4 రాష్ట్రాల్లో 6% ఓటు బ్యాంక్ ఓటు షేర్ సాధించినటువంటి పార్టీగా నిలబడాలి. అంటే సీట్లు మినిమంగా వచ్చినప్పటికీ కూడా 6% ఓటు షేరు 4 రాష్ట్రాల్లో కనిపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి కనుక జాతీయ పార్టీగా ఆవిర్భవిస్తే ఈ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి పోటీ చేయడానికి కొంత అవకాశం ఉండొచ్చు. కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ చుట్టుపక్కల ఉన్న ఏ రాష్ట్రాల్లో కూడా ఈ పార్టీని ఆదరించడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీగా దీన్ని మలచడం వలన పెద్దగా లాభం ఉండకపోగా ఇప్పుడు జాతీయ కూటమిని ఒకటి ఏర్పాటు చేయాలనేటువంటి ప్రయత్నాలు గత కొంతకాలంగా కేసీఆర్ చేశారు. ఆ ప్రయత్నాలకు కూడా ఇది ప్రతిబంధకంగా మారేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే 4-5 జాతీయ పార్టీలు కలిసి పనిచేయడం అనేది అత్యంత సంక్లిష్టమైనటువంటి వ్యవహారం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అనే ఒక జాతీయ పార్టీతో కలిసి పనిచేయడానికి ఇతర జాతీయ పార్టీలు సుముఖత వ్యక్తం చేసేటువంటి పరిస్థితి లేదు. యూపీఏ సమయంలో కొన్ని వామపక్షాలు అంటే యూపీఏ 1 సమయంలో వామపక్షాలు కలిసి పనిచేయడానికి అనేక కారణాలు ఉన్నాయి ఎందుకంటే అప్పటికి బీజేపీ అధికారంలో ఉంది, ఒక కమ్యూనల్ పార్టీ అనేటువంటి ముద్ర ఉంది, ఆ పార్టీని ఓడించాలంటే అందరం కలవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ సమయంలో ఆ నిర్ణయం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఆల్రెడీ బీజేపీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతో కొంత మిగతా పార్టీలతో పోలిస్తే జాతీయ స్థాయిలో బలంగా ఉన్నటువంటి పార్టీ. ఇదే తరహాలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇలా దాదాపు 7 పార్టీలు ఒక 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 హోదాని ఒక స్థాయిని చూపించేటువంటి పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఒక పార్టీ వచ్చినప్పుడు ఆ పార్టీలకు మించి మ్యాజిక్ చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు పార్టీ పేరు మార్చడం ద్వారా ఆ రూపురేఖలు దాని రంగు రుచి వాసన కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. అయితే తెలంగాణలో టీఆర్ఎస్గా పాతుకుపోయినటువంటి పేరును మారిస్తే తెలంగాణలో కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి అభిప్రాయం కొంతమంది టీఆర్ఎస్ నాయకులు లోపలగా మదన పడుతున్నట్టుగా అభిప్రాయం ఉంది. భారత రాష్ట్ర సమితిగా మార్చడం వల్ల మిగతా రాష్ట్రాల్లో ప్రాభవం పెరుగుతుందో లేదో తెలియదు కానీ తెలంగాణలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉందనేటువంటి అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ పేరు మార్పు ఖరారైతే జెండా మార్పు విషయంలో మాత్రం గులాబీ రంగును మార్చేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు ఎందుకంటే గులాబీ రంగు ప్రజల్లో నాటుకుపోయినటువంటి రంగు కాబట్టి రంగు అదే ఉంటుంది. కానీ తెలంగాణ మ్యాప్ ప్లేస్లో భారతదేశ చిత్రపటాన్ని పెట్టాలి లేదా యూనివర్సల్గా ఏదైనా ఒక సింబల్ని తీసుకోవాలి, అందరికీ ఉపయోగపడేటువంటి ఒక సూచికను తయారు చేయాలనేటువంటి అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో జెండాలో కూడా ఖచ్చితంగా మార్పులు కొన్ని మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ అంశాలపైనే ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు తన అభిప్రాయాలను వాళ్ళతో పంచి వాళ్ళ అభిప్రాయాల్ని ఒకవేళ అందరూ కూడా ఒక కన్క్లూజన్కి వస్తే ఒక నిర్ణయం తీసుకుందాం ముందడుగు వేద్దాం అనేటువంటి అభిప్రాయంలో కేసీఆర్ స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి రాబోయే ఎన్నికలు చాలా కీలకమైనటువంటి అంటే 3వ సారి ఎలక్షన్స్ గెలవడం ద్వారా టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావాలని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో జెండా మార్పు కానీ పేరు మార్పు కానీ టీఆర్ఎస్ ప్రాభవం పైన ప్రభావం పైన ఎఫెక్ట్ చూపిస్తే రేపు నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉందని కొంతమంది నాయకులు లోపల మదన పడుతున్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి అధినేతతో
చర్చలు జరిపిన తర్వాత ఇది ఎటువంటి కన్క్లూజన్ కు వస్తుందో వేచి చూడాల్సిందే జ్యోతి. ఇక అక్కడ విగ్రహావిష్కరణ తర్వాత కేసీఆర్ మాట్లాడుతున్నారు, ఒకసారి మనం లైవ్ లో చూద్దాం.